ఆంధ్రప్రదేశ్లోనే కాదు, నాకు తెలిసి దేశంలో కూడా కొన్ని అద్భుతాలు చేయాలి అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందేమో. ఇంకొకరు అటువంటి అద్భుతాలు చేసి దాన్ని బ్రహ్మాండంగా డబ్బా కొట్టించుకోవడం నాకు తెలిసి దేశంలో ఇంకెవరికి సాధ్యం కాదు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా మనం ఇంపాసిబుల్, ఇంకొకరిని ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేం. ఇటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి, కావాలి అంటే తాజాగా కూడా చూడండి. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో కొత్త కొత్త మద్యం విధానాన్ని తీసుకొని వస్తాం, గాంధీ జయంతి నుంచి అని చెప్పారు కదా కొత్త మద్యం విధానాన్ని. ఈ క్రమంలో ఆ మద్యం విధానం ఎలా ఉండాలి అనేది ఒక పాలసీ రూపొందించాలి అని అంటే ఎవరు చేయాలి, ఎక్సైజ్ శాఖ చేయాలి. అది ఉన్న దానికోసమే కదా. కానీ ఇదేంటో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక కన్సల్టెన్సీని ముందుకు తీసుకొస్తారు, ఒక కన్సల్టెంట్ ద్వారా. చివరికి మద్యం విధానాన్ని తయారు చేసే కూడా ఒక కన్సల్టెంట్ అట. సరే తీసుకొని వచ్చారు అంటే ఆయన కన్సల్టెంటే. అమరావతిలో బిల్డింగ్ కట్టాలన్నా సింగపూర్ కన్సల్టెంట్, ఇంకొకటి కట్టాలన్నా అమెరికా కన్సల్టెంట్, ఇంకొకటి కట్టాలంటే మలేసియా కన్సల్టెంట్. ఏంటి వేట ఈ కన్సల్టెంట్ పట్టుకొని వస్తుంటారు చంద్రబాబు సార్, అదేదో కొత్త పాలసీ లాగా. సరే ఇప్పుడు దీనికోసం ఒక కన్సల్టెంట్ మద్యం పాలసీ రూపొందించాలంట. సో ఆ కన్సల్టెంట్ని సెలెక్ట్ చేయాలి అంటే బిడ్డింగ్ నోటిఫికేషన్ ఎవరు ఇవ్వాలి, ఎక్సైజ్ శాఖ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇది మహా అద్భుతం, ఎక్సైజ్ శాఖ కాకుండా ఎవరు ఇచ్చారు, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్. అసలు వీళ్ళకేం సంబంధము మద్యం పాలసీకి ఆ కన్సల్టెంట్ని ఎంపిక చేసే బాధ్యత వీళ్ళకేం సంబంధం, మనకు తెలియదు వాళ్ళకే తెలియాలి, వాళ్ళకే తెలియాలి, మనకేం తెలుసు వీళ్ళకేం సంబంధం అంటే. సరే ఒక కన్సల్టెంట్ని నియమించారు, ఎక్కడైనా ఒక కన్సల్టెంట్ను ఏమంటారు వీళ్ళు ఒక బిడ్డింగ్ చేశారు కన్సల్టెంట్ కోసం, ఇంకా నియమించలేదు, వీళ్ళు ఒక బిడ్డింగ్ చేశారు కన్సల్టెంట్ కావాలి మద్యం పాలసీ కోసం అని చెప్పి. సరే ఇప్పుడు ఆ కన్సల్టెంట్ని ఎంపిక చేయాలి అంటే ఒక టెండర్ ప్రక్రియ, ఎన్ని రోజులు టెండర్ ఇస్తారు, మామూలుగా 21 రోజులు టెండర్, ఏదైనా షార్ట్ టెండర్ నోటీస్ అంటే 14 రోజులు ఉంటుంది. కానీ ఇక్కడ 4 రోజులే వేస్తారు, 1, 2, 3, 4 రోజులు టైం ఇచ్చారు మద్యం పాలసీస్ని రెడీ చేసే ఒక కన్సల్టెంట్ని ఎంపిక చేయడం కోసం. వీళ్ళు ఇచ్చిన టెండర్ నోటీస్లో 4, 1, 2, 3, 4 రోజులు టైం ఇచ్చారు. ఆ 4 రోజులు టైం ఇచ్చి మెస్టర్ ఇక్కడ హైలైట్ అయిందనుకున్నారు, 4 రోజులు టైం ఇచ్చి ఆన్లైన్లో టెండర్ వేయకూడదు, ప్రపంచంలో ఏడున్న అమరావతికి వచ్చి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేయాలి 4 రోజుల్లో. వాళ్ళు ఆ టెండర్ని రెడీ చేసుకోవాలి, ఎక్కడున్నా వచ్చి మాన్యువల్గా, మళ్ళీ ఆన్లైన్ అయితే టెక్నికల్ అప్లై కొట్టి చేసేస్తారు కదా, మాన్యువల్గా ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి, ఆ కన్సల్టెంట్ ఎవరైతే ఉంటారో అంటే కన్సల్టెంట్గా ఈ టెండర్లో పాల్గొనాలనుకున్న వాళ్ళు, వాళ్ళ యాన్యువల్ వార్షిక ఆదాయం అంటే రిటర్న్స్ 100 కోట్లు దాటిండాలట. వీళ్ళు ఏమైనా కనుక నీటిపారుదల ప్రాజెక్టులు కడుతుండో లేకుంటే ఏమన్నా హైవే రోడ్లు వేస్తుండో నాకు అర్థం కాలే, 100 కోట్లు దాటి ఉండాలట. ఇవన్నీ చూస్తే మీకు ఏమర్థమవుతుంది, వీళ్ళు ఎవరో ఆల్రెడీ ఎవరినో కన్సల్టెంట్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఎవరినో కన్సల్టెంట్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఒక కన్సల్టెంట్ లేకపోతే గ్రూప్ ఆఫ్ కన్సార్షియం, ఒక కన్సార్షియం ఉంటుంది కదా, సో ఏదో ఒక సిండికేట్ని తయారు చేసుకున్నట్టున్నారు, వాళ్ళకు ఫేవర్ చేసే విధంగా ఇవన్నీ పెట్టినట్లు. ఇంకోరు పార్టిసిపేట్ చేయకుండా ఇంకోరు ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు, ఇదంతా ఒక అద్భుతం జరిగి ఏమన్నా కనుక పార్టిసిపేట్ చేసినా ఈ 4 రోజుల్లో టెండర్ అయిపోతుంది కదా, అయిపోయిన ఇమ్మీడియట్ నెక్స్ట్ డేనే ప్రజెంటేషన్ ఇవ్వాలట, ఇమ్మీడియట్ నెక్స్ట్ డేనే ప్రజెంటేషన్ ఇవ్వాలట. ఎవరు పాల్గొనాలి, ఎవరు పాల్గొనాలంటే అమరావతిలో రాజధాని వస్తుంది అని చెప్పి ఎవరికైతే ముందే తెలిస్తే అక్కడ భూములు కొనుక్కున్నారో, అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరైనా ఒక చెప్పి మేము ఒక టెండర్ నోటీస్ ఇస్తాం, టైం 4 రోజులు 5 రోజులు ఇస్తాం, మీరు కానీ లేకుంటే మీరు గ్రూప్ ఆఫ్ కన్సార్షియం కానీ అంతా రెడీ చేసి పెట్టుకోండి, మేము ఆన్లైన్లో కాదు డైరెక్ట్గా అమరావతికి వచ్చి ఇవ్వమని చూద్దాం, ప్రయాణ ఏర్పాట్లు కూడా చేసుకోండి, వచ్చి రెడీగా వచ్చి అక్కడికి వచ్చి ఇచ్చేయండి, ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ప్రజెంటేషన్ ఉంటుంది దానికైనా ప్రిపేర్ అయి ఉండండి అని ఎవరికైనా చెప్పి ఉంటే వాళ్ళు మాత్రమే ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనగలుగుతారు, వాళ్ళు మాత్రమే ఈ టెండర్ దక్కించుకోగలుగుతారు. మనకు స్పష్టంగా కనిపించట్లే, అది మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో మనకు కావాల్సిన కన్సల్టెంట్ని మనం నియమించుకున్నాం అనుకో, దాని ప్రకారం ఏం చేయొచ్చు, మొత్తం మద్యం షాపులన్నీ కూడా మనకు కావాల్సిన వాళ్ళ దానికి ఎందుకు వచ్చే విధంగా వాడు ఒక నిబంధనలు రెడీ చేసి పెట్టచ్చు. అంటే 2014 నుంచి 2019 వరకు మద్యం షాపులు బెల్ట్ షాపులు ఏ విధంగా అచ్చ విచ్చలవిడిగా దోషపడుతూ పేరో మనం చూసాం,
ఈసారి మళ్ళీ అటువంటి దానికే తెరలేపారు. జనాలకేం ఒక్కర్లే, ఏముంది 20కు 100కు 1000కు 1000 మంది వచ్చి యాడో ఒక దగ్గర ఇంత 5 రూపాయలకు అన్నం పెడితే దాన్ని చూసి యాడో పెడుతున్నారు అని చెప్పి వాళ్ళకి అందుబాటులోగానే ఉండదు, దాన్ని చూసి కడుపు నింపుకోవాలంతే, దాన్ని చూసి కడుపు నింపుకోవాలి. ఇదేం నిబంధనలు, ఇవేం కథలు, అంటే మనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవాలి అంటే చుట్టూ తిరిగి 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 ఏమంటే అంతా ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం అంటారు. ఇప్పుడు ఎవరు అడిగేది ఉంది, అంతా ప్రొసీజరే. ఇక్కడ ఎక్సైజ్ శాఖకు మట్టి అంటకుండా ఏది ఏది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ అంటే ఏంటివి ఇవన్నీ మనకి తెలియదు. బేసిక్ వీళ్ళకేం సంబంధము, 4 రోజులు ఇవ్వడం ఏందో, మాన్యువల్గా ఇవ్వడం ఏందో, ఇచ్చిన నెక్స్ట్ డే అనే ప్రజెంటేషన్ ఇవ్వడం ఏందో, ఇవన్నీ మనకు తెలియదు. అదే చెబుతాను, ఏం చేసినా అద్భుతాలు చంద్రబాబు సార్ మాత్రమే చేయగలుగుతారు అద్భుతాలను. సో డబ్బా రాగలకు మించి పోటీ పడి కొందరు దాన్ని వీటిని కానీ ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాదు, చంద్రబాబు సర్కార్ చేసి చూపించింది అని చెప్పి కనుక ప్రచారం చేయగలుగుతారు. చెయ్యండి, చేసి నమ్మేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు నిర్మాతలు మాకే పోయింది.